సూర్యాపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను నామినేషన్ వేయాలని చెప్పి మేము అందరం కూడా నిర్ణయం తీసుకుంది. మరి దీనికి కారణం కూడా ఏంటంటే మా అధిష్టానం ఈరోజు వరకు కూడా డిసైడ్ చేసుకోవడం బట్టి మరి రేపు మరి రేపు లాస్ట్ రోజు కాబట్టి రేపు వేయడం వీలైంది లేదు. ఏ పరిస్థితులు ఎటువంటి లేవు దానంతా కూడా మరి వివరంగా మనదంతా డాక్యుమెంటేషన్ కావాలి కాబట్టి ఈరోజు ఒక సెట్ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. ఈరోజు మేము అందరం కూడా మరి వెళ్ళి నామినేషన్ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. దాని తర్వాత రేపు అంటే ఈరోజు సాయంత్రం వరకు అనౌన్స్ అయితే అనేది నమ్మకంగా ఉన్నాం. సాయంత్రం వరకు అనౌన్స్ అయితే రేపు భారీ ఎత్తున మరి ఒక 40-50 వేల మందితోటి చేయాలనేది మేము ప్లాన్ చేసుకున్నాం. ఈరోజు మాత్రం ఒక నామినేషన్ సెట్ చేస్తున్నాం. ముఖ్యంగా మరి ఇన్ని రోజులు లేట్ చేయడం కూడా బాగా ఇబ్బంది జరుగుతుంది. నిజంగా వాస్తవంగా మరి అసలు మన నరాలు తెగిపోతాయనే టెన్షన్ కూడా ఉంది. ఇంకా ఇక్కడ ప్రజలందరూ కూడా చాలా ఆతృతతోటి ఒకసారి రమేష్ రెడ్డి గారికి టికెట్ రావాలి, రమేష్ రెడ్డి గారిని గెలిపించుకోవాలి, ఒకసారి ఆయన పరిపాలన చూడాలని కూడా బలంగా ఉన్నది. దానికి కారణం కూడా ఏంటంటే నేను 30 సంవత్సరాలుగా రాజకీయ జీవితంలో ఉన్న స్థానిక నేతను, ఇక్కడ లోకల్ ప్రతి కుటుంబంతో కూడా అనుబంధం ఉంది. ప్రతి కుటుంబంతో, ప్రతి గ్రామంలో, ప్రతి కుటుంబంతో ఏదో సందర్భంలో వాళ్ళు ఏంటేదన్నా శుభకార్యమైనా అశుభకార్యమైనా మంచికైనా చెడుకైనా నాతోటి అనుబంధం లేని కుటుంబం లేదు. మరి 2009లో, 2014లో, 2018లో 3 సార్లు కూడా నాకు టికెట్ మిస్ కావడంతో ప్రజలందరూ కూడా నా మీద ఒక జాలి దయతోటి ఉన్నారు. ఒకసారి రమేష్ రెడ్డి గారిని గెలిపించాలని చెప్పి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి కూడా అనుకూలమైన వాతావరణం ఉంది. ఈరోజు చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ రావాలి, ఈ నియంత కుటుంబ పరిపాలన పోవాలని చెప్పి బాగా ఉంది. సూర్యాపేట నియోజకవర్గానికి వచ్చినట్టయితే అందరి పాలన చూసింది. జగదీశ్వర రెడ్డి గారు 2 సార్లు ఉన్నారు, గతంలో దామోదర్ రెడ్డి గారు ఇక్కడ పరిపాలన చేసింది, సంకినేని వెంకటేశ్వరరావు గారు కూడా చేసింది, ఒకసారి రమేష్ రెడ్డి గారు కూడా అవకాశం ఇవ్వాలని అనుకుంటున్నాను. కాబట్టి మరి నాకు అవకాశం వస్తుందని కూడా నమ్ముతున్నాను. ముఖ్యంగా ఇక్కడ మరి ఏదైతే జగదీశ్వర రెడ్డి గారు మంత్రిగా 10 సంవత్సరాలుగా రాష్ట్ర రాజకీయాలలో కూడా కీలక నాయకుడిగా, జిల్లాలకు కీలక వివేకలు, మరి ఈరోజు ఆర్థికంగా కూడా బాగా బలోపేతమైంది. రాజకీయంగా అంగ అర్థబలం అన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి ఆయన ఎదుర్కోవాలంటే మేము వాస్తవంగా 2-3 నెలల టైం ఇస్తే బాగుంటుంది అని కోరుకున్నాం. కానీ దురదృష్టం చివరి కనుక రావటం కూడా దురదృష్టం. అయినా కూడా పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటాం. మరి ఈరోజు అనౌన్స్ అయినా కూడా 20 రోజులు మా కార్యకర్తలు అందరూ కూడా ఎవరు అసలు ఇక నిద్రపోవద్దని చెప్పినాం. 24 గంటలు అంటే ఆల్రెడీ మేము 15 రోజుల టైం వేస్ట్ అయింది. కాబట్టి ఈ 15 రోజులు కవర్ కావాలంటే మిగిలిన 22 రోజులు కూడా పూర్తిగా పనిచేయాలనే నిర్ణయం తీసుకున్నాం. కాబట్టి ఖచ్చితంగా రేపు టికెట్ వస్తుంది. ఇక్కడ 50 వేల మెజార్టీతో గెలవాలనే టార్గెట్ పెట్టుకున్నాం. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ 50 వేల మెజార్టీతో గెలవబోతుంది. రమేష్ రెడ్డి గారు నాయకత్వం